లగచర్ల గ్రామస్తులు బీఆర్ఎస్ నేతలతో కలిసి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కి ఫిర్యాదు చేశారు తమ భూములను కోల్పోతున్నామని బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు తమ వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు లగచర్ల గ్రామస్తుల వెంట బీఆర్ఎస్ నేతలు ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇతర బీఆర్ఎస్ నేతలున్నారు లగచెర్ల గ్రామస్తులు తమ గోడును చెప్పుకున్నారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య తెలిపారు లగచర్ల గ్రామంలో త్వరలోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటిస్తుందని వెంకటయ్య అన్నారు లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనపై పూర్తిగా విచారిస్తుందని చెప్పారు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోమని వారికి అండగా ఉంటామని తెలిపారు భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు ఫార్మా కంపెనీకి తాము వ్యతిరేకం కాదన్నారు అధికారులపై దాడులను రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ ఖండిస్తున్నట్లు చైర్మన్ వెంకటయ్య తెలిపారు లగచర్లలో గిరిజన మహిళలపై దాడులు చేసిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ ని కోరినట్లు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే రేవంత్ పతనం ఆరంభమైందన్నారు లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు గిరిజన ప్రజలకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకుందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు